సో బలల పాలు పొందడానికి ముందు ఒక వాక్యం చదువుకుందాం. బలల పాలు పొందడానికి ముందు ఒక వాక్యం చదువుకుందాం. లూకాస్ వార్త 18వ అధ్యాయం, లూక్ గాస్పల్ చాప్టర్ 18. లూకాస్ వార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. లూకాస్ వార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని చెప్పాను. సో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, మీరు ఎల్లప్పుడూ మాతో కూడా ఉన్నందుకు స్తోత్రములు. మీరు ప్రేమించి నమ్మకంగా మా జీవితంలో నివసించేదానికి ఇష్టపడినందుకు స్తోత్రములు. మీ దేహం దేవునికి ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా అనే సత్యం మా జీవితంలో కాదని లేనంత రీతిలో ఉన్నందుకై స్తోత్రములు. మేలు కీళ్ళు వివేచించేదానికి జ్ఞానేంద్రియాలు ఆత్మ యొక్క నియమాన్ని బట్టి మాకు కలుగుతున్నందుకు స్తోత్రములు. ఆరాధించగలిగితే ప్రభువా, తిరిగి బల్లలో యోగ్యంగా పాలు పొందులు పొందే నిమిత్తం ఓ చక్కటి రెవల్యూషన్, చక్కటి తెరవబడిన ఆకాశం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మానవ కాన్సెప్ట్స్ నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. మానవ తెలివితేటల నుంచి మమ్మల్ని కాపాడండి. నీ లేఖనం సూటిగా, నేరుగా, స్పష్టంగా, సరళంగా, వేగంగా మాతో మాట్లాడినమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలైన వారి అక్కర్లు తీర్చబడుదురుగాక, నీ ఉద్దేశం నెరవేర్చబడుగాక, మీ సన్నిధిని మేమందరం ఆనందించదుగాక. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వారు. ఉన్నతమైన ఈ సమయం మాలో నిత్యత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచాను. ప్రభు, మేము ఎరగం ఎవరెవరు ఏ అక్కర్లు కలిగి ఉన్నారు. అయినప్పటికీ నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువ, మా అవసరాలన్నింటిలో మాకు చాలిన దేవుడు ప్రభువ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే సత్యానికై స్తోత్రం. ఉన్నతమైన ఈ సత్యం మా జీవితంలో గాలి పీల్చినంత సులువుగా మేము అనుభవించదం గాక. నీకు మాత్రం మహిమ కలుగును గాక. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ లేఖనం మనకు చిరపరిచయమే. నేను ఒక విషయాన్ని ముందు నుంచి తీసుకురావాలనుకుంటా ఉన్నాను. క్రైస్తవ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు యొక్క రక్తం, రెండవది పరిశుద్ధాత్మ. ఈ రెండు విషయాలను గురించిన క్లారిటీ ఒక విశ్వాసికి తప్పక కలిగి ఉండాలి. లేకపోతే ఏంటంటే, లేఖనాన్ని అటు ఇటు అటు పడేస్తూ ఉంటాం తెలియకుండానే. తద్వారా ఏం జరిగిద్దంటే, ఆధారపడదగినట్టుగా ఆ లేఖనాలు ఉండవు. ఏదైతే ఆధారపడదగినట్టుగా ఉండదో దాని గురించి ఎటువంటి బలం మనకు రాదు. వాస్తవానికి సత్యం అనే పదానికి అర్థం ఏంటంటే, దాన్ని మనం మార్చలేము అర్థం చేసుకోవడం తప్ప. వి కెనాట్ చేంజ్ ఇట్. మనం దాన్ని అర్థం చేసుకొని దానికి ఆధారపడటం తప్ప. సో రక్తం చేసే పని ఏంటి? యేసు రక్తమే జయం అంటారు కదా, వాస్తవానికి అంటారా? నిజానికి దయ్యాన్ని యేసు రక్తం ఎప్పుడు వెళ్ళగొట్టినట్టు బైబిల్లో లేదు. కానీ ఏది వెళ్ళగొట్టింది? యేసుక్రీస్తు నామం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కొన్ని కొన్ని ఓరల్ థింగ్స్ని లేఖనాల్లో నుంచి చూడగలగా, లేకపోతే ఖచ్చితం పొరపాటు పడతాం మనం. దాని అర్థం ప్రభు సాయం చేయడం అంటే, చిన్నపిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులు సాయం చేస్తారు, అవునా? కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు సాయం చేయరు. ఎందుకంటే తనంతట తాను చేసుకోరు. ఇస్సాకు చిన్నపిల్లాడు కొన్నప్పుడు శారా ఒళ్ళో కూర్చొని పాలు తాగాడు. కానీ ఇస్సాకు ఎప్పుడైతే పెద్దోడయ్యాడో తనంతట తాను చేతితో కలుపుకొని తినాలి. యాక్చువల్గా అది దాని అర్థం. సో ఇన్ ద సేమ్ మేనర్, అదే విధానంలో మనకు సత్యం తెలిసినప్పుడే అది ఊరుకుంటుంది. లేదంటే మన జీవితంలో దాని మీద నిలబడి మాట్లాడగలం, నిలబడి చెప్పగలం. సో ఇంకోటి ఏంటంటే, లేఖనాలు కాకుండా బయట, ఇది మతం కాదు మార్గం అని చెప్తాం. వాస్తవానికి మతం అనేది రిలీజియస్ థింగ్, అంటే లైఫ్లెస్ థింగ్. ఒక మాటలో చెప్పాలంటే ఒక అలవాటు, ఒక మాటలో కొంత హ్యాబిట్ అది కదా. కానీ మతానికి హ్యాబిట్కి డిఫరెంట్గా క్వైట్ ఆపోజిట్ అనే వర్డ్ ఏంటంటే, మార్గం కాదు లైఫ్ అని అర్థం. లైఫ్ మాత్రమే మనం విషయాలన్నింటినీ కూడా అర్థపూర్తిగా చేయగలం. ఇది మతం కాదు జీవం. యాక్చువల్గా అలా చెప్పగలగాలి. వాస్తవానికి మనం ఏమంటాం తెలియకుండానే, రైమింగ్ కలిసిందనో పదం కలిసిందనో లేకపోతే మాట్లాడడానికి లేదు. ఇది మతం కాదు మార్గం అనేసి గబక్కన. కానీ నిజానికి ఇది మతం కాదు, ఏంటది? జీవం, లైఫ్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్. మనం కనుక ఎప్పుడైతే ఈ జీవంలో మనం అనుభవిస్తూ ఉంటామో ఇలాంటి కొన్ని విషయాలు ఎగిరిపోతాయి. వాస్తవానికి ఇట్లాంటివి చాలా వాస్తవానికి. సో ఇక లోకంలో పాపం పుణ్యం అని రాసి ఉంటాయి. క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి పాపం నీతి, ఈ రెండు విషయాలు జాగ్రత్తగా. ఎందుకంటే ఇక్కడ పుణ్యం అనే పదానికి అర్థం లేదు. మేబీ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఎక్కడన్నా కొన్ని చోట్ల రాసి ఉండొచ్చు, బట్ కానీ బైబిల్ మొత్తంలో ఉండబడిన విషయం ఏంటంటే నీతి. ఇట్స్ అ సంథింగ్ క్వాలిఫికేషన్.
దేవుడి ముందు నిలబడడానికి కావాల్సిన యోగ్యత. మానవుడు కేవలం పాపి, ఏమాత్రం సందేహం లేదు, అతను నరకానికి మాత్రమే యోగ్యుడు. కానీ దేవుడు పరిశుద్ధత ఇవ్వలేదు, కానీ అతను యోగ్యుడిగా చేశాడు. ఏమనంటే నీతి కలిగింది, ఆ తర్వాత పరిశుద్ధత. పరిశుద్ధత సంథింగ్ హ్యాపెన్స్. నీతి అనేది దేవుడి మీద నిలబడడానికి యోగ్యత, పాపం ఈ భూ సంబంధమైన విషయం. ఈ మూడు స్టేజెస్ని అర్థం చేసుకోగలగాలి. లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా, నీతి దగ్గర పరిశుద్ధత పెడతాం, పరిశుద్ధత దగ్గర లేదంటే ఈ భూ సంబంధమైన మొరాలిటీని అంటే మానవ మంచి కార్యాలను పెడతాం. ఇవన్నీ బైబిల్ ఊరిని కొట్టిపడేసింది ఈజీగా, గమనించండి వాస్తవానికి. సో మానవుళ్ళు బయట కనిపించేది ఏంటంటే పాపం పుణ్యం, కానీ బైబిల్ పాపం నీతి. అందుకని పాపులందరినీ ఆయన ఏం చేశాడు, పుణ్యులుగా చేశాడా, పుణ్యవంతులు నీతిమంతులు చేశాడు. వాస్తవానికి నీతి అంటే సంథింగ్ క్వాలిఫికేషన్ టు స్టాండ్ బిఫోర్ గాడ్, దేవుడి ముందు నిలబడడానికి కావాల్సిన అర్హత. ఇలాంటి సామాన్యమైన కొన్ని విషయాలు ఎర్రర్స్గా ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం అర్థపూర్తంగా లైవ్లీగా వాటిని పక్క తీసుకొచ్చి జీవయుక్తంగా మనం బతకడం అనేది మన కళ్ళ ముందున్న ఏకైక గురి, గోల్. ఒక మాటలో సో నేను చెప్పాలనుకుంటున్నానంటే క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన రెండు విషయాలు, ఒకటి రక్తం, ఒకటి పరిశుద్ధత. రక్తం చేసే పని ఏంటో తెలుసా, మిమ్మల్ని అది కడిగి పవిత్రులుగా చేసింది. పరిశుద్ధత అని ఎందుకు రాయలేదు అక్కడ, వీ షుడ్ అండర్స్టాండ్ దట్. కానీ ఇంగ్లీష్ బైబిల్లో పవిత్రత అనేది కూడా ఉంది, క్లెన్సింగ్ అని రాసి ఉంటుంది. క్లెన్సింగ్ అనే పదానికి డైరెక్ట్ తర్జుమా ఏంటో తెలుసా, కడగడం. ఒక మాటలో కడగడం, అది సామాన్యంగా వాషింగ్ కాదు, అది ఇట్స్ సంథింగ్ డీపర్ క్లెన్సింగ్. ఒక మాటలో వాషింగ్ అనేది ఉతకడం, కడగడం ఓరల్గా ఉన్న విషయం. క్లెన్సింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే సంథింగ్ డీపర్ సెన్స్, అంటుకున్న ప్రతి స్టైన్ని కూడా, ప్రతి మురికిని కూడా అది క్లీన్ చేసేసింది. ఒక మాటలో యేసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసింది అనేది అక్కడ రాయలేదు. ఆయన ఏం చేశారు తెలుసా, యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో చిరపరిచయం, ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు, కనుక మన పాపం మనం ఒప్పుకున్న ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తం సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను, రైట్. మన పాపం మనం ఒప్పుకున్న ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయను. ఈ రెండు పదాలు కూడా అక్కడే ఉన్నాయి వాస్తవానికి. సో రక్తం మన స్టైన్స్ని కడిగిద్ది, పరిశుద్ధత ఆరోపించలేదు. కానీ పరిశుద్ధత ఎప్పుడు వచ్చింది తెలిసే, తను ఎందరైతే తన నామం మందు విశ్వాసం ఇచ్చిన వారు, వారు దేవుని పిల్లల గుటకు అధికారం అడుగుతారు. దేవుని పిల్లలు ఎట్లవుతారు, దేవుని పిల్లలు ఎట్లా, రక్తంలో కడగబడినప్పుడు అవరు. అందుకని రక్తం మమ్మల్ని పిల్లల్ని చేసిందని చెప్పదు, రక్తం మిమ్మల్ని విమోచించిందని చెప్పుద్ది, లేదంటే రక్తం మిమ్మల్ని నిలబడేలా చేసిందని చెప్పుద్ది, రక్షించింది అనేది మాటలు మాట్లాడిద్ది. కానీ వాస్తవానికి పిల్లలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసే, పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించిన తర్వాత అప్పుడు మనం పిల్లలం అయిపోయాం. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం, వారు దేవుని వలన పుట్టినవారే కాని. సో పుట్టడం అనే పదానికి అర్థం ఏంటంటే సంథింగ్ ఆ దేవుడి దగ్గర నుంచి మన లోపలికి ఏదో వచ్చింది, అది దాని అర్థం. మనమే మన మనసును మార్చేసుకున్నామని, మన హృదయంలో కొన్ని నిర్ణయాలు మారిపోయినాయి అని కాదు దాని అర్థం. కానీ దేవుడి దగ్గర నుంచి ఏదో వచ్చింది, అది మనలో నిలబడింది. ఇప్పుడు మనం చాలా బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్న దైవత్వాన్ని మనం ఇప్పుడే పరిశీలించగలం. నా జీవితంలో నేను ఒకటి చూడగలను, ఒక కుర్రోడు ఉన్నాడు, బాప్టిజం తీసుకుంటాను అన్నాడు. వాస్తవానికి చాలా రోజుల క్రితం జరిగిన విషయం. నువ్వు నిజంగా దేవుడి చేత రక్షించబడ్డావో లేదో నాకు తెలియాలి, లేకపోతే కుదరదు. వాస్తవానికి నువ్వు నేను రక్షించబడ్డానన్నా అని చెప్పాడు. అట్లా కాదులే రాజు, రాజు అని ఆయన కూడా రాజునారు మా ఇంటీరియర్లో ఉంటాడు. అయితే దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు అనుకుంటాం వేరు, నువ్వు దేవుడు లేఖనాల్లో చెప్పింది నువ్వు చేసి ఉండొచ్చు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయండి. కానీ దేవుడు కూడా రెస్పాన్స్ ఇవ్వాలి నీకు. అంటే ఏంటి, నీ వైపు నుంచి ఒకటి వాలంటరీగా నువ్వు చేస్తున్నావు, కానీ అదే సమయంలో దేవుడు తను నిన్ను రైట్ చేయాలి, నిన్ను ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు చేస్తాడు గ్యారంటీగా. సో నేను ఆ రోజు సాయంత్రం వెళ్ళి చెప్పాను, మొదటి రోజు నేను ఉదయం లెగిసాను, ప్రార్థన చేసుకుని బైబిల్ చూసుకుని దాదాపు 6:30 అలా గేట్ తీసి బయట నుంచి ఉంటే సైకిల్ మీద రెడీగా ఉన్నాడు బైబిల్ పెట్టుకుని. ఎందుకు తెలిసే, దేవుడు నాతో మాట్లాడాడు. వాస్తవం నేను స్టన్నింగ్ అసలు వాస్తవానికి, ఎందుకంటే దేవుడు నమ్మకస్తుడు వాస్తవం. సో ఇప్పుడు దేవుడు తన అతను దేవుడు బిడ్డ అని చెప్పి ప్రూవ్ చేశాడు వాస్తవాన్ని. సో నేను ప్రూవ్ చేయలేదు వాస్తవాన్ని, నేను అర్థం చేసుకోలేకపోయాను, కానీ దేవుడు ప్రూవ్ చేశాడు. సో అది నిజంగా పరిశుద్ధత అనే విషయానికి ఒక రకమైనటువంటి సెన్స్ అన్నమాట. సో చాలాసార్లు మనం ఏమనుకుంటే వైట్ అంటే పరిశుద్ధత అనుకుంటాం, వాస్తవానికి వైట్ అంటే పరిశుద్ధత కాదు. బైబిల్లో ఎప్పుడు కూడా వైట్ దేన్ని చూపించింది తెలుసు అంటే క్లెన్సింగ్ అనే పదాన్ని చూపించింది. ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరం కొండ మీద నుంచినప్పుడు ఆయన వస్త్రాలు ఏమైనా తెలిసే, ఏ చాకలి చలువు చేయలేనంత తెల్లగా చేయబడి, దాని పరిశుద్ధత అని ఎంచకూడదు అక్కడ. క్లెన్సింగ్ అని కూడా కొట్టొచ్చినట్టు కనపడింది. దాని అర్థం ఏంటో తెలిసే, పవిత్రత ఒక్క మాటలో అక్కడ ఉన్నది ఏంటంటే దేవుడి ముందు క్వాలిఫికేషన్. పరిశుద్ధత అనే పదానికి బైబిల్ ఇచ్చినటువంటి ఆ రంగు ఏంటో తెలిసే, గోల్డ్ కలర్ ఎప్పుడు కూడా. అందుకనే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది, తెలుపుతనం ఉంటుంది, చుట్టూతా ఉండదు, ఏముంటుంది, బంగారం ఉంటుంది వాస్తవానికి. సో అదే సమయంలో పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది, బంగారం ఉంటుంది. నూతనమైన యెరూషలేములో చుట్టూతా ఏముంటుంది వాస్తవానికి, తెలుపుదనం ఎక్కడ చూస్తాం మనం,
బంగారం కొట్టొచ్చేది అది పరిశుద్ధ పట్టణం అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధత ఆల్వేస్ ఇన్వెస్ట్ గోల్డ్ గోల్డ్ మనం కనుక తెలివి లేదు ఒక మాటలో విన్న మాటలని లేదా పట్టుకొని అలాగే లేఖనానికి పక్కగా తిరుగుతూ ఉంటాం. ఇది వివరించినంత మాత్రం వ్యక్తిగత జీవితంలో పెద్దగా తేడా ఏం రాదు. కానీ నిజానికి బైబిల్ నీకు రెండోసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ లేఖనం మనకు ఆధారపడదగింది కనపడదు. ఏదైతే ఆధారపడలేదో విశ్వాసం మూలం కానిది ప్రతిదీ పాపం. బైబిల్ విశ్వాసం మూలం కానిది ప్రతిదీ పాపం. సో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానులు వచ్చారు యేసుని కనిపెట్టడానికి స్టార్ని వెతుకుతా, కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత యూదా బెత్లెహేము దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని స్టార్ని వదిలేసి ఎవరిని పట్టుకున్నారు? స్టార్ని వదిలేసి నేరుగా రాజు మందిరంలోకి వెళ్ళిపోయి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నిజానికి వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వాలి? నక్షత్రాన్ని ఫాలో అయ్యి మొదటి నుంచి నడిపించింది ఆయన, వాళ్ళని నడిపించింది అదే. కానీ చివరి వరకు కూడా అదే నడిపించబడాలి వాసం. కానీ చాలాసార్లు జరిగేది ఏంటంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత మన తెలివితేటలు పదును పెట్టడం అనేది చాలా కష్టం వచ్చింది. అది చాలా కష్టం. అది ఎర్రరు, అదేదో ఒక రకమైన పొరపాటు చూస్తున్నట్టు కాదు. అనుభవంలో అది పనికి రానిది. మీకు తెలుసా దేన్ని దుర్బోధ అంటారంటే? దేవుడికి లేఖనానికి విరుద్ధంగా ఉన్నది మాత్రమే కాదు, విశ్వాస సంబంధం కాని దాన్ని దుర్బోధ అంటారు. వాస్తవానికి ఏదైతే ఎన్లైటన్ చేయబడిన దాంట్లోంచి ప్రొడ్యూస్ అవ్వదో, ఏదైతే ఆత్మ సంబంధమైనది కాదో, ఏది నిజంగా దేవుడి వలన సహవాసం వల్ల కలిగిన పుట్టింది కాదో, అది కేవలం వైన్ రీడ్ అంటే అది ఒక వేపర్, అది పనికిరాదు. ఒక మాటలో ఒక చిన్న విషయం, జస్ట్ పుట్ ఇట్ అవుట్ సైడ్, దాన్ని బయట ఉంచడం అంతే. విషయం ఏంటంటే అలాంటిది నిజానికి అలాంటిది లేఖనాల్లో ఏమీ లేదు వాస్తవానికి, మనం అర్థం చేసుకోవాలి. బట్ చాలాసార్లు ప్రపంచంలో ఎన్నో రకరకాల అంటే కొన్ని లక్షల కోట్ల మంది బోధకులు ఉండడం వలన ఇలాంటి ఎర్రర్స్ సామాన్యమైనవి వాస్తవాన్ని. అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే మానవ క్రైస్తవ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి విధమైన నుంచి కాపాడుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించడం ద్వారా మనం పరిశుద్ధం అవుతాం. ఏదైన తోటలో ఆదాము ఏ పొరపాటు చేయలేదు, అప్పుడు అతనికి పరిశుద్ధత ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎప్పుడైతే జీవవృక్ష ఫలం తినడానికి క్రీస్తు యేసులో మనం వచ్చామో అప్పుడు మనకేముందో తెలుసా? నిత్య జీవం ఉంది, పరిశుద్ధత కూడా ఉంది. కానీ ఆదాముకి ఏం లేదు తెలుసా? పరిశుద్ధత లేదు. అతను పాపం చేయనివాడు కావచ్చు, కానీ తిరిగి అతను పాపం చేయడానికి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. వాస్తవానికి అతడు పాపం లేనోడే, కానీ పరిశుద్ధత కలిగినోడు కాదు. ఆ తర్వాత పాపం చేసినప్పుడు అతని పరిశుద్ధత చాలా దూరం అసలు వాస్తవానికి. సో ఈ విషయాన్ని, ఈ స్టాండర్డ్ మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనలు కూడా ప్రభువా నీ రక్తంతో కడుగు, నీ మనస్సాక్షిని కడుగు, నా మనస్సాక్షిని కడుగు, ఇట్లాంటి క్లారిటీగా మాట్లాడగలుగుతున్నప్పుడు క్రైస్తవ జీవితం ఎంతో చక్కటిగా క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది. లేదంటే ఎట్లా ఉంటుంది తెలుసా? పలానప్పుడు ఆయనట చెప్పాడు, ఈయనట చెప్పాడు, ఈయనట చెప్పాడు. వాస్తవానికి అవును చెప్తారు నిజమే, మరి నువ్వు ఎట్లా? వాస్తవానికి చాలాసార్లు మనకి గమనించాలి. మనం చదువుకున్న లేఖన భాగం దగ్గరికి ఒకసారి వెళ్దాం, గమనించండి. చదువుకున్న భాగం దగ్గరికి లోకా సువార్త 18:14 తను తాను హెచ్చించుకుని సో వాస్తవానికి అక్కడ విషయం మనకు తెలుసు. ఇద్దరు వెళ్ళారు దేవాలయంలోకి. ఒక వ్యక్తి ఏమో నేను చాలా మంచి పనులు చేస్తాను ప్రభు అని తన గురించి తనకు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి స్పష్టంగా తనలో ఉన్న పాపాన్ని చూడగలిగాడు. చూసి నేను నీ వైపు చూడడానికి కూడా నాకు తల అర్హత లేదయ్యా. సో ఇప్పుడు దేవుడి ముందు తను తాను హెచ్చించుకోవడం అంటే అర్థం ఏంటి? చాలా ఆస్తుందని కాదు, నేను మంచి పనులు చేస్తున్నానని. నిజానికి ఈ వచనం మనకు ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు మనం ఇట్లానే ఉంటాం. ఎట్లాగో తెలుసే, దేవుడు మనకు సాయం చేశాడని చెప్పి పెట్టుకునే థ్యాంక్స్ఫుల్ మీటింగ్లోనో, లేదంటే మాకు దేవుడు చేశాడు ఇట్లాంటి అట్లాంటి చేసేటప్పుడు కానీ, మనం సామాన్యంగా మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకునే విషయాలు ఏంటి తెలుసా? జస్ట్ లైక్ దిస్, ఇట్లాగే ఉంటుంది విషయం అంతా. దేవుడు వెంటనే ఈ మాట మనకు ఆరోపించడం అని మనం అనుకోవద్దు, ఆరోపిస్తాడు. ధనంలో వచ్చే నష్టం ఏంటో తెలిసే, మనం ఎన్లైటన్ చేయబడం లేఖనాలు ఎక్కడి వరకు తెలుసు అక్కడ వరకే ఉంటాం, ఇంకెక్కడికి వెళ్ళం. జీవం అనే పదంలో ఏమాత్రం కూడా విడవక వెంబడించే విషయం ఏంటో తెలిసే, ఎదుగుదల. చిన్న మొక్క నాట అంటే అది ఎదుగుతూ ఉంటుంది. ఒక బిడ్డ పుట్టాడు, అతను ఎదుగుతూ ఉంటాడు. మంచివాడు కాదు తర్వాత సంగతి, ముందు ఆ జీవంలో అతను ఉన్న విషయం ఏంటంటే ఎదుగుదల. నిత్య జీవంలో కూడా అటువంటిదే వాస్తవానికి, అతను ఎదుగుతూ ఉండదు వాస్తవానికి. సో ఇప్పుడు ఎదుగుదల ఆగిపోద్ది అక్కడ, ఎందుకో తెలుసా? తెలియకుండా అతను ఏం చేశాడు? తను తాను హెచ్చించుకున్నాడు. సో అందుకని నేనేం చేశానంటే తగ్గించుకోండి అని చెప్పి ఒక కొత్త ప్రసంగం చేశాను. అప్పుడు వెంటనే చూసిన వాళ్ళు అందరూ తగ్గించుకుంటున్నారు. ఎట తగ్గించుకున్నారు తెలుసా? ఇంతకంటే మేము యజ్ఞులం కాదు, యజ్ఞులం కాదు. ఒకసారి చెప్పారు బాగానే వాళ్ళు, రెండుసార్లు చెప్పారు బాగానే వాళ్ళు, మూడోసారి చెప్తే అది ఒక వ్యసనంలాగా కనపడదు కదా. వాస్తవం వ్యసనం అంటే అలవాటు. ఇదేంటి కావాలని అనుకోకుండా తగ్గించుకుంటున్నారు. వాస్తవానికి కొంతమంది వంగి మాట్లాడుతూ మాట్లాడేటప్పటికి కదా, అది ఒక రకమైనటువంటి యాక్సెప్టెన్స్ అనమాట. ఇంకొకరు తెలియకుండానే వాళ్ళు యోగ్యులా కాదనేది కూడా సమస్య కాదు, ముందు రిసీవ్ చేసేసుకుంటారు.
మంచిదే, కానీ నువ్వు తగ్గి వంగి మాట్లాడడం లేదా నవ్వుతో మాట్లాడడం తప్పు కాదు, కానీ కావాలని చెప్పి నవ్వులు కలపడం వాళ్ళు కరెక్ట్ కాదు వాస్తవం. సో విషయం ఏంటంటే ఈ విషయాలన్నీ ఎట్లా ఉంటాయంటే ఏదో సంథింగ్ వాళ్ళు తగ్గించుకోవాలనే ఒక రకమైన మోటివ్ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఇట్లా చేయడం వలన తగ్గించుకుంటున్నామనే ఒక రకమైన విషయం కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ బైబిల్ ఎప్పుడు కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటామా? ఇంకొంతమంది అయితే ఏసుప్రభులా ఎలా ఉంటాడో ఈ భూమి మీద మనం చూడలేదు, కానీ నాకు తెలిసిన ఇతర మీద పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు అచ్చంగా ఏసుప్రభులాగానే తలకాయ అట్లా ఇట్లా ఊపుతాడు జాగ్రత్తగా. వాళ్ళు చూసినప్పుడు ఇంకొకళ్ళు ఏది చెప్పిన దాన్ని ఎస్ అనే అంటారు, నో అని చెప్పరు అసలు వాస్తవాన్ని. ఇప్పుడు చాలామందిని గ్యాదర్ చేశారు, ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, తలకాయ ఊపాడు ఊపాడు ఊపాడు, కొండు వాళ్ళకి ఏమొచ్చింది తెలుసు, వాళ్ళకి వ్యసనం వచ్చింది, ఇంక ఈయన ఇంతే అనే స్థాయికి వచ్చారు. అది నీకు తెలుసు కదన్నా ఆయన అంతే అని. అది అదేంటి వాస్తవానికి, అది క్రిస్టియానిటీలో అది వాల్ అన్వాలిడ్ థింగ్ అనమాట. వాస్తవానికి ఆయన ఇంతే అనే పదానికి లేదు. ఆయన ఈ హ్యాస్ టు చేంజ్ దిస్ కాన్సెప్ట్ రైట్. అతని యొక్క తలంపు, అతనుకున్న విషయాన్ని అతను మార్చుకొని తీరాలి. వాస్తవానికి అతను ఇంతే అనే ఒక చోటకు వచ్చి మురిగిపోయినట్టు ఉండకూడదు. వాస్తవానికి ట్యాబ్లెట్స్ నేను ఎప్పుడూ కొనుక్కున్నాను, ఇంట్లోనే ఉన్నాయి, ఈరోజు అవి వేసుకోవాలంటే నాకు భయం. వాస్తవానికి ఎందుకో తెలుసా ఏమైనాయి, మురిగిపోయి ఉంటాయి. వాస్తవానికి అవి ట్యాబ్లెట్సే కాదని ఎవరు చెప్పలేరు, ట్యాబ్లెట్సే. బట్ కానీ అవి వేసుకుంటే ఇప్పుడు ఏమొచ్చో తెలిసే నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది వాస్తవానికి. సో ఈరోజు చాలాసార్లు జీవం అనే ప్రవాహంలో మనం ముందుకు వెళ్ళకపోతే మనకు వచ్చేది అదే వాస్తవానికి. అందులో జీవితంలో ప్రభుత్వం ఫ్లోలో కలిసి వెళ్ళకపోతే మనకు వచ్చేది అదే వాస్తవానికి. మనం కొంచెమైనా పెద్ద అయినా ఏదైనా సరే. ఇప్పుడు నేను తగ్గించుకోవడం అనే పదాన్ని గురించి మాట్లాడేటప్పుడు తగ్గించుకోవడం అంటే ఇది అని 7 పాయింట్లు చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు. నా జీవితంలో దీనత్వం అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు సహాయం చేసింది ఏంటంటే సంఘ దర్శనం, చర్చ్ అంటే ఏంటి అని నేను చూడగలిగినప్పుడు తెలియకుండానే నేను దీని టైపు. ఎవరు నన్ను కోపడుతున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అవ్వడం పెద్ద కష్టం అవ్వాలి నాకు. అంతేకాదు అసలు నువ్వు నా ముఖం చూపించుతాను కానీ ఆయన కళ్ళ ముందు బుద్ధి లేకుండా, ఆయన దృష్టిలో బుద్ధి లేకుండా ఆయన ముందు నిలబడి వందనాలు పదం చెప్పడానికి నాకు సిగ్గు లేకుండా పోయింది వాస్తవానికి. ఎందుకో తెలిసే సంఘం అనే పదంలో నాకు ఎన్లైటన్ చెప్పిన విషయం ఏంటంటే అతడు నీకు ఒక భాగం దేహంలో. అతడు ఎవరు? నీలాగా ఒక భాగం. నిన్ను దేవుడు ఏం చేశాడో అతను కూడా అదే చేశాడు. దేవుడు అతను నీకంటే కూడా చాలా విషయాలు బెస్టే కావచ్చు, బస్తే నీకు అది తెలియకపోవచ్చు. అందుకంటే ప్రతివాడు తన సహోదరుడిని గొప్పోడిగా ఎంచుకోవాలి అనే పదం అక్కడ ఉంది వాస్తవానికి. అది తెలిసినప్పుడు వెంటనే తగ్గించుకోవాలని నేను చెప్పుకోవాలా? ఆటోమేటిక్గా నేను ఏమైనా తెలుసా? తగ్గించేసుకున్నాను వాస్తవానికి. నిజంగా తగ్గించుకోవడం అంటే భక్త సింగ్ గారి పదం అనేవాడు, మనుషుల ముందు కాదు దేవుడు ముందు నిజంగా తగ్గించుకోవడం అంటే ఏంటో మనకు తెలియాలి. ఆ పదం ఎందుకు దైవజనుడు మాట్లాడాడు? ఎందుకంటే చాలాసార్లు చాలామంది ప్రయత్నం చేసే విషయం ఏంటంటే మనుషుల ముందు తగ్గించుకోవడం అంటే ఏంటో దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ కానీ దైవజనుడు బాగా తెలుసు అది తగ్గించుకోవడం కాదు. నేనేమంటారంటే తగ్గించుకోవడం లేదా దీనత్వం అనే పదానికి ఒక మనుషుడు చేసే ప్రాక్టీస్ కాదు, మనుషుడు చేయడం వల్ల వచ్చిన ప్రాక్టీస్ కాదు. కార్ల్ లూయిస్ అనే వ్యక్తి ఒలింపిక్స్లో మంచి బాగా పరిగెత్తిన వ్యక్తి, బెన్ జాన్సన్ అనే వ్యక్తిని గెలిచిన వ్యక్తి, అంతకుముందు ఒలింపిక్స్లో అతను స్వర్ణం, ఇప్పుడు కార్ల్ లూయిస్ అనే వ్యక్తి అతను స్వర్ణం. కార్ల్ లూయిస్ యొక్క ప్రాక్టీసు మామూలు ప్రాక్టీస్ కాదు, చాలా పెద్దగా ప్రాక్టీస్ చేశాడు. అతను పరిగెడుతున్నాడా లేదా ఇలా ఎగురుతున్నాడా గాల్లో అన్నట్టుగా మాట్లాడాడు వాస్తవం. ఎలా ఇలా చేసావంటే నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. ఇలా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క జీవనంలో మీ యొక్క ఆత్మలో అటువంటి ఆ ఎలిమెంట్ వచ్చి నిలబడుతుంది, అదొక దారి. కానీ బైబిల్ ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా వచ్చే ఎలిమెంట్ని ఏది పెట్టాల, విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే ఎలిమెంటే పెట్టారు. గమనించండి, విశ్వాసం ఉంచడం అనేది ప్రాక్టీస్ అనే పదానికి సమానం కాదు. విశ్వాసంలో కొంత ప్రాక్టీస్ ఉండొచ్చు చెప్పడానికి, కానీ నిజంగా విశ్వాసం ద్వారానే మనకు అది దొరికింది. అందుకే చూడండి ప్రభు అని యేసుక్రీస్తు ఏమన్నాడంటే మా విశ్వాసాన్ని పెంచడానికి ఏం చేయాలి ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు, ఓ మీరు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పట్లా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆవగించంత విశ్వాసం మీకున్న ఎడల. ఎందుకు డైరెక్ట్గా ఇలా మాట్లాడాడు? విశ్వాసం అనేది వి కెనాట్ ఎర్న్ వితౌట్ ఎఫర్ట్. మనకున్న ప్రయత్నాల ద్వారా విశ్వాసాన్ని పొందలేము. అర్థమైందా? వాన్స్ వీ హ్యావ్ సీన్ సంథింగ్ ఆటోమేటిక్లీ ద ఫెయిత్ విల్ ప్రొడ్యూస్. మనం ఒక్కసారి దాన్ని చూసామా ఆటోమేటిక్ విశ్వాసం కలిగిపోతుంది. గమనించండి, అందుకే చూడండి, చూడడం ద్వారా, వినడం ద్వారా విశ్వాసం, కానీ దానికి ఒరిజినల్ టెక్స్ట్లో ఈ రెండు కలిసి ఉంటాయి వాస్తవానికి. సో మనం చూడాలి. ఇప్పుడు ఏం చూడాలంటే తగ్గించుకోవడం అంటే ఏంటో చూడాలి వాస్తవానికి. తగ్గించుకోవడం అంటే ఏంటి? ఓ చాలాసార్లు బాధ్యత లేకుండా ఉండడమా, తగ్గించు అంటే తగ్గించుకొని మిగతా వాళ్ళకి ఇచ్చేయడమా? కాదు. అదే సమయం తగ్గించుకోవడం అంటే ఏంటి? ఏది చెప్పిన ఎస్ అని చెప్పడమా? కాదు. ఒప్పుకుంటామా? కాదు. చాలాసార్లు ప్రేమ అనే పదాన్ని క్రిస్టియన్ చాలామంది ఎర్రరు. ఎట్లాగో తెలిసే తమ తెలిసిన ప్రేమను చూపించడం వాస్తవానికి. నిన్ను వదిలి నీ పొరుగువాడిని ప్రేమించు అనే పదంలో అసలైన విషయం ఏంటంటే తన క్యారేజీలో ఉన్నది పెట్టాలి అనుకుంటారు కదా, తన జేబులో ఉన్నది షేర్ చేయాలి అనుకుంటారు. కాదు. బైబిల్ ఏమి రాసి ఉంటే నీ కలిగిన నిత్య జీవితాన్ని కూడా పంచు, అది అసలు విషయం.
కదా అసలు విషయం. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించండి, నీకు కలిగిన నిత్య జీవం అన్న అతనికి కూడా పొంచు, అసలు యాక్చువల్ థింగ్ అది. మేబీ ఇవన్నీ కూడా సబ్ ఆప్షన్స్ అంతే, ఒక మాట చెప్పాలంటే. సో ఇప్పుడు విషయం ఏంటంటే, తగ్గించుకోవడం అనే పదానికి నేను చెప్ అంటే నేను నా జీవితంలో కనుక్కున్నా ఏంటంటే, నా జీవితం గురించి నేను జాగ్రత్తగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను ఆటోమేటిక్గా తగ్గించుకోగలను, లేకపోతే నేను తగ్గించుకోవడానికి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఒక చోటకి మేము వెళ్ళాం, ఆ రోజు నైట్ అక్కడే ఉండాలి మా దేవుడి మందిరంలో, తెల్లారి లెగిసి ఒక చోటకి వెళ్ళాలి. ఆ రోజు సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటుంటే దూరం నుంచి వచ్చిన సహోదరులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కలిశారు. అన్న నేను షేర్ చేసుకుంటా వాక్యం, ఓకే లెట్ ఇట్ బి బ్రదర్ మీరు చేయండి అని చెప్పినప్పుడు, మళ్ళీ మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే పదం ఈయనే మాట్లాడి. అప్పుడు వెంటనే తగ్గించుకోవడం అంటే ఏంటి బ్రదర్ అంటే, తగ్గించుకోవడం అంటే మనకు చేత కదని చెప్పడమే బ్రదర్, మన వల్ల కానిది అని. అలా ఎలా చెప్తాం బ్రదర్, మనకి చేతవు కదా, మనకి చేతవు కదా. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్, బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి, ఈ బాటిల్ నిండా నీళ్ళు, ఆ బాటిల్ ఏమి ఉంటుందంటే నా దగ్గర నీళ్ళు లేవు, దయచేసి నేను నీళ్ళతో నింపు అని ప్రార్థన చేస్తున్నారు కూడా, తగ్గించుకోవడం అది. సో మీరు అంటున్నారు వాస్తవానికి తగ్గించుకోవడం అంటే ఇదే కదా, వాస్తవానికి ఈ బాటిల్ అంటుంది నేను బాటిలే కాదు, నేను గ్లాసు, వాస్తవానికి నాలో నీళ్ళే లేవు, నీళ్ళు పోయి నాలో కొంచెం కూడా లేవు నింపు ఎటు చెప్తుంది అనుకో, వాస్తవానికి అది రైటా? ఎగ్జాక్ట్లీ ఇది కాదు. అదేంటో తెలిసే ఒక అనుకరణ, దాన్నే హిపోక్రిటిజం అంటాం మనం, దాన్నే వేషధారణ అని పిలుస్తాం వాస్తవానికి. కానీ బాటిల్ తెలుసుకోవాలి, ఏంటో తెలిసే నాలో ఉన్న నీళ్ళు చెడిపోయిన నీళ్ళు ఎందుకు పనికిరామని సంగతి అది తెలుసుకోవాలి. నేను బాటిల్తో ఉన్నాను కానీ నా నీళ్ళన్నీ కూడా చెడిపోయినాయి, అవి ఒక్క గుట్ట కూడా తాగడానికి పనికిరావు, అవి చండాలం, వాటిని వంపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నీళ్లు పోసాము వంపేసాము, వేరే పరిశుద్ధాత్మ అనే నీళ్లు దాంట్లో కలుస్తాయి వాస్తవానికి. సో మన యొక్క కంటెంట్, మనకున్న విషయం అంతా కూడా మనం ఏమై ఉన్నాము అది చూడటం ద్వారానే జరిగింది. అందుకే ప్రభువే ఉన్న ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు వాస్తవానికి. భౌతికంగా ఇంకా లోకస్ వార్త కొంచెం డిఫరెంట్గా, బీదలైన మీరు ధన్యులు. ఎందుకు వచ్చారు సార్? చాలా సార్లు తమ ప్రాణంలో ఎందుకు పనికిరాలుగా తమను ఎంచుకుంటున్న వలన తెలియకుండా నా ఆత్మలో కూడా దాన్ని ఒక్కటే అవకాశం ఉన్నాయి. నిజానికి ఆ విషయాన్ని లోకసు వార్త హ్యూమన్ ఆస్పెక్ట్లోంచి రాశారు వాస్తవానికి. కానీ మతీసు వార్త ఆత్మ విషయమే దీనిలోని వారు జనరు. అండ్ యూ హ్యావ్ టు నో యువర్ స్పిరిట్ కండిషన్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు ముందు అది ఏంటో అది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోగానే మీరు ఏమవుతారు తెలుసా? అసలు పూర్తిగా భిన్నంగా అయిపోతారు, అది తగ్గించబడిపోతారు తెలియకుండా. నా జీవితంలో చాలా విషయాల్లో ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ఉద్యోగంగా అనిపించదు. ఎందుకు అనిపించదు అని నేను ఆలోచిస్తే, నువ్వు నిజంగా తగ్గించుకోవట్లా, తెలిసిన పదాలను మాత్రమే మాట్లాడతావు. అది క్లారిటీగా ఇవ్వబడే మెసేజ్. నేను నిజంగా ప్రభువులో ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి. అప్పుడు నేను నిజంగా నా కండిషన్ తెలుసుకున్నప్పుడు, ఆల్రెడీ నేను చేసి ముగించిన చాలా పనుల్లో నేను చూసుకుంటే వెనక్కి ఒకసారి రివైండ్ చేసుకుంటే, ఇన్ని విషయాల్లో నేను దేవుడి మీద ఆధారపడుకున్న నా టాలెంట్ మాత్రమే ప్రదర్శించాను. అంటే నాకు తెలిసిన సత్యాన్ని మాత్రం, స్ట్రెంగ్త్ని మాత్రం ఉపయోగించా. బండి తోలటం నీకే వచ్చుగా వాస్తవానికి. మరి అదే సమయంలో నువ్వు ఏది చేయాలో అది చేయాలో అని నిర్ణయించడంలో నీకే వచ్చు. నీకే ఇంత బలం ఉంది, నీకు ఇంత టాలెంట్ ఉంది, నీకు ఇంత గౌరవం ఉంది, మనుషుల ముందు నీకు ఇంత పరపతి ఉంది. సో హౌ కెన్ యూ రిడ్యూస్, హౌ కెన్ యూ డిక్రీజ్? దేవుడి ముందు నేను నువ్వు ఎలా తగ్గించుకోగలవు అసలు వాస్తవానికి? యూ హ్యావ్ టు నో వాట్ ఇస్ యువర్ కండిషన్. నువ్వు దేవుడి ముందు నీ పొజిషన్ ఏంటో నువ్వు తెలుసుకుంటే, ఓ నిజంగా నేను తగ్గించుకోవడం తప్ప ఇంకేది లేదు నా దగ్గర. పీటర్ లైఫ్లో ఉన్న 5 సంగతులు జస్ట్ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. పీటర్ లైఫ్లో దేవుడు పేతురికి చూపించిన విషయాలు 5 సంగతులు ఒకసారి చూసుకుని వెళ్ళిపోదాం. మనం మన పరిస్థితి తెలుసుకోవాలి. సో లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవడానికి ప్రయత్నించండి. లోకస్ వార్త ఈ వాక్యంలో అపోస్తలుడైన పేతురు జనరల్గా ఏం చెప్పాలంటే, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను తీసుకొచ్చి నీతిమంతుడికి చెయ్యని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఫీవర్ వచ్చింది నువ్వు దూరంగా ఉన్నాను అనుకోండి, ఎట్టుంటుంది వాస్తవానికి? ఏదో రకంగా నువ్వు నన్ను బాగు చేయి అనే జాస్యం అనుకుంటుంది ఒక రోగగ్రస్తుడిగా మనకి కదా. నువ్వేమవుతావు తర్వాత అంతే, ముందు నువ్వు మాత్రం వచ్చి నీకు జ్వరం అంటిద్దా ఏదంటిద్దా ఏదంటిద్దా నాకు అనవసరం. వాస్తవానికి ముందుగా నువ్వు నాకేం చేయాలంటే నా జ్వరాన్ని బాగు చేయాలి. ఇది నా సెల్ఫిష్నెస్. వాస్తవానికి ఒక రోగగ్రస్తుడిగా నేను బాగుపడే విధానంలో నేను అట్టుంటాను. కానీ పేతురు అలా ఉన్నట్లా తను తాను గురించి తెలుసుకుంటున్నాడు యాక్చువల్గా. ప్రభువా నేను పాపాత్ముడిని, నువ్వు దూరంగా ఉండు, వాస్తవానికి నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపాత్ముడిని,
నిజంగా మనలో పాపం ఉందని రియలైజ్ అయినప్పుడు మాత్రమే మనం మన దేవుడిని సరిగ్గా చూడగలుగుతాం వాస్తవాన్ని. మనం పాపం చేయలేదు అనుకుంటే దేవుడి ముందు ఎట్టుంటాం తెలుసా? కళ్ళెత్తి మాట్లాడతాం, తలెత్తి మాట్లాడతాం, ఇంకన్నీ చేస్తాం. ప్రార్థనలో కూడా ఎంతో తెలివిగా ప్రభువా నీకు వందనాలు అని చెప్తానే ఉంటాం, కానీ ఆ ఫీల్ అవ్వం వాస్తవానికి. ప్రభువుని స్తుతించేటప్పుడు కూడా ఆ ఫీల్ అవ్వం, ఏదో తెలివితేటలు మిక్స్ చేస్తాం. కానీ చాలాసార్లు దేవుడి సన్నిధిలో అనుభవించడానికి ఒక రైట్ కీ ఏంటంటే, చక్కటి తాళం చెవి ఏంటంటే, నిజంగా నీ పొజిషన్ ఏంటో తెలుసుకోవడం. సో పీటర్ మొట్టమొదటి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఓ నేను పాపాత్ముడిని, నేను ఆయన సమీపించలేను వాస్తవానికి. కానీ ప్రభు ఆగాడా? ఆగలా. అది కనికరం. ఆ కనికరం మన దగ్గరకు వచ్చింది, కానీ ఇతడు చేసుకున్న విషయం ఏంటంటే తగ్గించుకోవడం అనేది స్పాంటేనియస్గా జరిగిపోయింది. సో మొట్టమొదటిగా తను చేసిన అన్ని పాపాలే అనే సంగతి అతను తెలుసుకున్నాడు. తను దాన్ని తగ్గించుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు. చాలామంది ప్రభు దగ్గర రావడానికి ఇదే ఉండదు. మీరు పాపాలు ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నారు, దేవుడిని నమ్ముకున్నారంటే నమ్ముకుంటా ఉన్నాను, రక్షించబడ్డారంటే రక్షించబడతా ఉన్నాను. ఇలా మాట్లాడేటప్పుడు అర్థం ఏంటో తెలుసే, మీరు హృదయపూర్వకంగా మీ పాపాల గురించి మీకు తెలియదు. ఒప్పుకోవడం కాదు ముఖ్యం, నువ్వు పాపి అన్న సంగతి నువ్వు చూడటం ముఖ్యం. ఒప్పుకోవడం కాదు ముఖ్యం, ప్రార్థన చేయడం కాదు ముఖ్యం, అసలు నీ కండిషన్ దేవుడి ముందు ఏంటో చూడటం చాలా ముఖ్యం. నేను చూడలేదనుకోండి, నేను చేసేదంతా ఏంటో తెలుసా, ఒక ఆచారం, ఒక రకమైన అలవాటు, దట్స్ ఆల్. కానీ ఎప్పుడైతే నేను ఏదైనా ఒక విషయాన్ని చూశాను అంటే నా జీవితంలో నిజంగా ఉండే వరకు కూడా నేను అసలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను, దానికోసం ప్రయాసపడతా ఉంటాను. ఒక పీటర్ తన జీవితంలో నిజంగా తగ్గించుకోగలిగాడు. వెంటనే అతడు, నువ్వు మనుషుల పట్ల జాలరుగా నేను చేస్తాను వాస్తవానికి. ఇది చాలా గొప్ప విషయం. సో అది మొదటి విషయం. రెండో విషయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పీటర్ ఈ విషయాలు చాలా వరకు తెలుసుకోలేకపోయాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పీటర్ మాత్రమే కాదు, మనం కూడా గమనించండి. 22వ వచనం దయచేసి, 16:22. పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలదని ఆయన గతింపసాగిన. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. సో పీటర్కి తనకు తెలియని విషయం ఏంటో తెలుసా, తన లోపల పాప నియమం అనేది ఒకటి ఉంది, అది స్పాంటేనియస్గా తన నోట్లోంచి బయటకు వెళ్ళిద్ది అనే సంగతి తెలియదు తనకి. చాలాసార్లు క్రైస్తవులకి ఈ సంగతి తెలియలే, నిజంగా తెలియలే. దానికి బదులు వీళ్ళు ఏముంటారు తెలుసా, మేము దేవుడు పెట్టలేం కదా ఏం మాట్లాడినా కరెక్ట్గానే ఉంటుంది అంటారు. వాస్తవం, ఒకసారి నేను కర్మెల్ వెళ్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, దేవుడు నిన్ను దీవించును కాక అని నన్ను అన్నాడు. వాస్తవం నాకు తెలిసిన సోదరుడే పెద్ద ఆయన. దేవుడు నాకేం చెప్పలేదు, నువ్వు వెంట చేస్తావు అన్నట్ట అన్న, మనం చెప్పేదంతా జరిగిద్ది అమ్ముడు అన్నాడు. వాస్తవానికి మేబీ కొన్ని ఆస్పెక్ట్లు అది రైట్ కావచ్చు, కానీ నీ నోట్లోనే దైవవచనం, దేవుని వచనం, శాపవచనం కూడా రెండు బయలుదేరుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, ఇక్కడే ఇక్కడ ఉన్న విషయమే చాలా క్లియర్గా చెప్తుంది. ఇంతకుముందు మనిషి కుమారుడు గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు పేతురు ఏమన్నా అండి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడమైనా క్రీస్తు అని చెప్పాడు. వెంటనే ప్రభు ఏమన్నా తెలుసా, భలే తెలివిగా భలే ఆలోచించావు చక్కగా అని చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా, పరలోకముందు నా తండ్రి బయలుపరుస్తానే కానీ రక్త మాంసాలు ఇవి నీకు బయలుపరచబడలేదు, సీమోను బర్యోన నీవు ధన్యుడు. ఇంత స్పాంటేనియస్గా పీటర్లో దేవుడు కార్యసాధకం అయ్యాడు. కానీ అట్ ద సేమ్ టైం కొంచెం దూరం వెళ్ళగానే అంతే స్పాంటేనియస్గా అనుకోకుండా ఎవరు కార్యసాధకం అయ్యారు, ప్రభు అన్నాడు డైరెక్ట్గా, సాతానా. ఇంతకుముందు ప్రభు అన్నాడు నాదే నా తండ్రి, ఇంతకుముందు ఇప్పుడు సాతానా. అండ్ యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆస్పెక్ట్స్. ఈ రెండింటికున్న విషయాలను మనం అనుదిన జీవితంలో అర్థం చేసుకుంటే మన నోరు తెరవడానికో మన ఇష్టం వచ్చి మాట్లాడడానికి భయపడతాం, తగ్గించుకుంటాం నిజంగా. ఎందుకో తెలుసా, అది కాల్చే నిప్పు ఒక మాటలో దహించేసేది అందరినీ. మన నోట్లోంచి వచ్చి యాకోబు చాలా గొప్పగా మాట్లాడతాడు. ఏంటో తెలుసా, ఈ లోకంలో ఉన్న అన్నింటినీ సాధు చేయగలుగుతున్నాం కానీ దేన్ని సాధు చేయలేకపోతున్నాం అంటే నాలుగుని సాధు చేయలేకపోతున్నాం. ఎందుకో తెలుసా, అది అనర్గళమైన దుష్టత్వం. ఓ అసలు అది ఎటువంటి గొప్ప విషయం, నువ్వు నీ నోటిని చాలా ఈజీగా వాటాడటం ఆరంభించవు అంటే పరిశుద్ధాత్మ సన్ని భ్రమపడబాక, భ్రమపడద్దు. దయచేసి గమనించండి, ప్రభువైన యేసు గురించి ఒక మాట రాయబడింది, ఆయన నోరు తెరిచి ఇలాగూ. ఆ మాటని నేను ఒకసారి ఒక ఆయన చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు తెలియలే, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటో తెలుసా, కీర్తన 81లో పదం ఉంటుంది, నువ్వు నోరు తెరువు నేను దాన్ని. నిజానికి ప్రభువైన యేసు క్రీస్తుకు మనిషి కుమారుడిగా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అక్కడ, అది దాని అర్థం.
ఆయన ఒక మనిషి కుమారుడిగా ఒక మనిషిగానే దేవుడి బిడ్డగా దేవునికి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఒక రిప్రజెంటేటివ్గా దేవుడి యొక్క మినిస్టర్గా ఆయన ఒక సేవకుడుగా ఆయన నోరు తెరవగానే ఎవరు నిన్ను నింపారు దాన్ని? దేవుడు దాన్ని నింపాడు వాస్తవానికి. ఇది దానికి ఉన్న అర్థం, అసలైన విషయం. కానీ చాలాసార్లు దేవుడి విషయంలో నోరు తెరవకుండా దేన్ని నోరు తెరుతాడు అంటే మన సొంత విషయంలో నోరు తెరుస్తాం. వెంటనే దాన్ని ఎవరు నింపుతారు? దేవుడు నింపుతాడు అనుకోవచ్చు. ఎవరు నింపుతారు తెలుసే? సాతాన అనుకుపో, ఆ విషయమే మనల్ని నింపుద్ది. నిజంగా మనకి ఈ విషయం తెలిస్తే మనం ఏముంటాం తెలుసా? చర్చ్ లైఫ్లో కానీ లేదంటే బయట కానీ ఇంకెక్కడైనా కానీ త్వరపడి మన మెదడుని కార్య సాధకం చేయడానికి ప్రయత్నం చేయం. పాప నియమం మనలో ఉంది. పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణయ్యా. ఎందుకో దౌర్భాగ్యుడు అంటే తెలుసా? కళ్ళ ముందు దేవుడు ఉన్నా నాలుగు కార్యశాతకం అవుతుంది సాతాను. నేను చెయ్యాలనుకున్న మేలు చేయక చెయ్యకూరని కీడు చేస్తున్నాను. అయ్యో నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఈ విషయాలన్నీ చూసినప్పుడు అబ్మో, పేతురులాగా మన జీవితంలో కూడా వాడిగల నోరు. దావీదు అంటాడు కదా, నేను కేదార గుడారాల దగ్గర నివాసించాల్సి వచ్చింది. నేను నోరు తెరవగానే వాళ్ళు గొడవ బయలుదేరతారయ్యా. ఓ ఈ నాలుక నిన్నేం చేయాలి, తంగిడి నిప్పులు దాని మీద పొయ్యాలి. వాస్తవానికి చూసారా ఎలాంటి మాటలు మాట్లాడారు? వాస్తవానికి మన జీవితంలో మన నాలుక లేదా మన యొక్క మనసు, మనం ప్రాక్టీస్ చేసే మన సొంత వ్యక్తిత్వం చెడిపోయింది అనే సంగతి మనకు తెలిస్తే దేవుడి ముందు మనం గర్వంగా ఉండలేం. ఓ నేను ఎంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోవడానికి భయపడతాం. నా పాత జీవితంలో ఎంత చేశాను అంత చేశాను అని చెప్పుకోవడానికి భయపడతాం కదా వాస్తవానికి. ఓ స్టిల్ ఇప్పుడు పౌలు అంటాడు, నేను దేని ఎందు అతిశయిస్తాను తెలుసా? నేను చేసిన మినిస్ట్రీ ఎందు కాదు, నేను దేని ఎందు అతిశయిస్తాను అంటే నా సిలువ ఎందు నేను అతిశయిస్తాను. దాని అర్థం ఏంటంటే బైబిల్ రాసింది, నీ కుడికన్ను అభ్యంతరపరిస్తే నిన్ను ఆ కుడికన్ను పీకి పక్కన పడే, నీ కుడి చేయి నేను అభ్యంతరపరిస్తే అది చేసి నేనే ఉంటుందా, నీ నాలుగు నేను అభ్యంతరపరిస్తే తీసి. నిజమే, దేవుడు దానికి ఇస్తాడు వాస్తవాన్ని. నీ కుడికన్ను ఎట్లా పేక్కుండా ఉందో, ఎలాగే నీ కుడిచే ఇంకా ఎట్లా మిగిలిపోయి ఉందో, అట్లాగే నీ నాలుగు కూడా మిగిలి ఉంటుంది. ఎవరి పక్షంగా అంటే దేవుడి పక్షంగా, రైట్? ఈ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్ మనల్ని మనం రెడ్యూస్ తగ్గించుకోవడానికి వీలుగా. మూడో విషయం చూద్దాం ఒకసారి, మనకు తెలియని విషయాలు ఏం కాదు. పేతురు తన జీవితంలోనే, ప్రభువా నేను మరణించాల్సి వచ్చినా నీతో పాటు మరణిస్తాను కానీ నేను విడవనే విడవను అని చెప్పిన మాటలుంది. గమనించండి, అవి మత్తయి సువార్తలోనే ఆ మాటలోనే చూడండి. దయచేసి ఒక్క నిమిషం, నేను కనిపెట్టగలిగితే మేబీ మత్తయి సువార్త ప్రభు ఏమంటాడంటే, నువ్వు నన్ను ఎరగవు అని మారిని 33 వర్స్ లోకోసవార్త 22 33 దయచేసి ఎవరైనా. చూసారా ఇక్కడ పేతురు దేన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు? ఓకే దాన్ని ఓకే, మన లోకోసు వార్త 22 వచనంలో మనం కొంచెం క్లారిటీగా ఉన్నట్టున చూస్తున్నాం. గమనించండి, లోకోసు వార్త 22లో దేన్ని మనం గమనిస్తున్నాం అంటే, మొట్టమొదటి పేతురు తన పాపి అనే విషయాన్ని గ్రహించగలిగాడు, దేవుడు అయ్యాడు. రెండోది అతడు గ్రహించలేకపోయింది ఏంటంటే, తనలో పాప నియమం ఉందని. మనం కూడా అంతే. ఇప్పుడు దేన్ని బట్టి ప్రభు ముందు ఆయన మాట్లాడుతున్నాడంటే, తన యొక్క నిర్ణయాలను బట్టి. పేతురు ఏమనుకుంటున్నాడంటే, వాన్స్ నేను నిర్ణయం చేస్తే చాలు, దాని ప్రకారం నేను చేయగలను అని అనుకుంటున్నాడు. నేను చాలా నిర్ణయాలు చేస్తాను, కొన్ని లక్షలు చేశాను. ఉదయం 5 దాటకుండా నేను లేచి ప్రార్థన చేయాలి వాస్తవానికి, రైట్? కొన్నిసార్లు 4 గంటలకు లేచాడు, కొన్నిసార్లు 6 గంటలకు లేచాడు వాస్తవానికి. అలాంటప్పుడు నా నిర్ణయాల ముందు నేను ఏంటో తెలుసా, ఒక రకంగా చెప్పాలంటే నేను ఏమంటే పాపిని, ఒక మాటలు అంతేకాదు దోషిని. గమనించారా? సో ఇప్పుడు నా నిర్ణయాన్ని బట్టి పేతురు ఏమన్నాడంటే, లేదు ప్రభువా నేను ఆ సమయం వచ్చినప్పుడు నీతో పాటు మరణానికైనా వస్తాను కానీ నువ్వెవరో తెలియదని మాత్రం నేను చెప్పను. కానీ ప్రభు ఎంత సింపుల్గా చెప్పాడు, నువ్వు 3 సార్లు బొంకే వరకు నేను కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రభుకు తెలుసు మానవ నిర్ణయాలు ఎంత పైపోయినాయో ఎంత పనికి మాలినాయో. ఒక్క మాటలో దాని అర్థం, క్రైస్తవ జీవితంలో నిర్ణయాలు లేవని కాదు, ఉండాలి.
కానీ నిర్ణయాల మీద ఆధారపడి పనిచేసే ప్రతి ఒక్కటి పరిస్థితి ఇదే వాస్తవానికి. దెర్ ఇస్ నో డౌట్ టు సే. చాలాసార్లు గాస్పల్ మీటింగ్ చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు తీర్మానం చేయి అంటాం కదా, వాస్తవానికి ఏమని తీర్మానం? ప్రభు ఇంక నీ వైపు నేను తిరుగుతాను ఇంకా లోకం నుంచి. నిజమే తీర్మానం చేయాలి. తీర్మానం చేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి దానికి? దేవుడు సపోర్ట్ చేయాలి. దేవుడు సపోర్ట్ చేసినప్పుడు ఆ తీర్మానం నిలబడి వాస్తవానికి. లేకపోతే ఆ తీర్మానం ఏమవుతుందో తెలుసా? కొన్ని రోజులకి అది గాల్లో అలా వెళ్ళిపోతుంది వాస్తవానికి. అంతేకాదు తీర్మానం విషయంలో మంచి విషయమే. ఒక మాటలు చెప్పాలంటే మన జీవితంలో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అదే, వాలంటరీగా మనం చేయాల్సిన విషయం. కానీ ఈ ఒక్క విషయమే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేలాగా సహాయం చేస్తుంది అనుకుంటే పొరపాటు. అందుకే చాలాసార్లు ఏమంటారు తెలుసా, కొత్త గొప్ప వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు అతను దేవుడు నమ్ముకున్న వెంటనే తీర్మానం చేశాడు, అప్పటి నుంచి దేవుడికి నమ్మకంగా బతికాడు. కానీ అక్కడ ఏదో కొంచెం తేడా పడింది. ఏంటో తెలుసా? అతను తీర్మానం చేసి ఉండొచ్చు కానీ దేవుడు దాన్ని బలపరిచాడు. అది రాయాలి వాస్తవానికి. గమనించండి, ప్రభు అన్నాడు కూడా, నిశ్చయించు వారిని జీవజలాన్ని ఉచితంగా పుచ్చుకున్న నిమ్ము. మా ప్రకటన గ్రంథం 22:17 వచనంలో నిర్ణయం చేయడం ముఖ్యమే. కానీ నిర్ణయానికి నేను సహాయం చేస్తానని ఆయన చెప్పపోతే ఆ నిర్ణయం ఏమైనా ఉపయోగం ఉందా? చాలాసార్లు మనకున్న నిర్ణయాలను బట్టి మనం ఎన్నిసార్లు గౌరవించింది మనల్ని మనం పెద్దోళ్ళని చేసుకుని హెచ్చించుకున్నాం తెలుసా? ఓ నేను మిగతా వాళ్ళకంటే మంచి నిర్ణయాలు చేయగలిగా. యాకోబు పడుకుంటాడు, నాకు జ్యేష్ఠత్వం దొరికేసింది ఏదో రకంగా, నేను ఇంక పెద్దోళ్ళని అయిపోతా, నాకే ఆశీర్వాదం వచ్చేసింది అనుకున్నాడు. కానీ చచ్చిపోయే వరకు ఏసవుకున్న ఆశీర్వాదం అతను దొరకనే దొరకలా. ఏసవు సేయరు మని అనే పెద్ద పెద్ద పర్వతాల మీద చాలామందితో చక్కగా బతికాడు. కానీ సుక్కోతో అనేది చిన్న చిన్న గుడారాల్లో బతికాడు. ఎవరు? యాకోబు. తన జీవితం అంతట్లో ఐగుప్తికి వెళ్లాల్సి వచ్చింది. తను ఎంతగానో ప్రేమించిన రేచెల్ రాహెల్ చనిపోయింది. తను ఎంతగానో ప్రేమించిన యోసేపు దూరం అయిపోయాడు. బెన్యామిన్ కూడా దూరం అయిపోయాడు. తన యొక్క పెద్ద కుమారుడు చెయ్యరాని పనిచేశాడు. తన కుమార్తెని వేరే అన్య జనాంగం తప్పుడు పనిచేసి, తన ఇద్దరు కొడుకులు లేవీను ఇక్కడ ఇస్సాకు వరకు లేదా షిమ్యోను లేవి ఒక జనాంగాన్ని మొత్తాన్ని చంపేసి వచ్చారు. ఈ విషయాలన్నీ ఇతనికి జ్యేష్ఠత్వం నుంచి వచ్చినాయి అంటారా? గమనించండి, నో, గమనించండి. తను అనుకున్నది ఏదో అది కాదు, నువ్వేమనుకుంటున్నావు అది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ప్రభు నేను ఇలా అనుకుంటున్నాను, ఇది నీకు ఇష్టం లేదు, నిజానికి 100% పరిపూర్ణంగా చెప్పలేకపోతే ఇంకా నిలబడింది మనలోనే మనం నిలబడతాం. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటో తెలుసా? మనమే ఒకటి నిర్ణయించాం, అది మనకి ఇష్టమైంది, దానికి దేవుడు సహాయం చేయమని చెప్తాం. దేవుడు సహాయం చేస్తాడు, కానీ కొద్ది రోజుల్లోనే మనం అది దేవుడు వలన కలిగింది కాదని అర్థం చేసుకుంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళు అడిగారు మాంసం కావాలని, దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు తింటుండగానే ఏమైంది? వాళ్ళకు రోగం వచ్చింది వాస్తవానికి. చాలాసార్లు వచ్చిన విషయం, నాకు గనక పాప నియమం నాలో ఉందని తెలిస్తే నేను, ఓ ప్రభు నీ మీద ఆధారపడకుండా నేనేం చేయలే. అదే సమయంలో నిర్ణయాల్లో నేను తప్పుడు ఉండి అని సగం నేను తెలుసుకున్నప్పుడు, ఓ ప్రభు నా నిర్ణయాలు సరైన కాదు, నేను నిర్ణయించను, నేను నిర్ణయించు. ఎందుకంటే గాస్పల్ ఆరాధన పోతాను, నీ నా చిత్తం కాదు నీ చిత్తం వేసింది. అక్కడ నిర్ణయాలు వాస్తవాన్ని గమనిస్తే ఆ నిర్ణయాలు, పీటర్ తన లైఫ్లో నిర్ణయాలు ఎందుకు పనికిరావని సంగతి తెలుసుకుంటాడు. నాలుగో విషయం చూద్దాం, దయచేసి గమనించండి. యోహాను సువార్త 21వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ 21st chapter, 21వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం 21:15. వారు భోజనం చేసిన తర్వాత, యోహాను 21:15, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు వెంట సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతను, అవును ప్రభు నేను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లల్ని మేపు అని అతనితో చెప్పాను. తర్వాత గొర్రెలను కాయి ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. వాస్తవం నిజానికి ఎందుకు ఆ మాట చెప్పారు తెలుసా ప్రభు? ఈయన వదిలేసింది ఏంటి? గొర్రెపిల్లను మేపడం వదిలేసాడు వాస్తవానికి. మొదటి వచ్చిన 21వ మొదటి వచ్చిన చూడండి, అడు తర్వాత 21 మొదటి విషయం మొదటి వచ్చిన ప్రత్యక్షపరచు తన సీమోన్ పేతురు చూసారా? వాస్తవానికి పేతురుకి ఏం చెప్పారంటే, మీరు సమస్త సృష్టికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి సర్వ సృష్టిని మీరు ఏం చేయాలంటే శిష్యులుగా చేయాలి. అది కమిషన్.
కానీ వెంటనే ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు, తనకున్న అంతకుముందు ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రొఫెషన్కి, నేను చేపలు పట్టబో ఒకడెల్లా, తనతో పాటు ఎంతమంది ఉన్నారు, ఇంకో ఐదుగురు నలుగురు ఐదుగురు, వీళ్ళందరూ కూడా వెళ్ళారు, రైట్, రిమైనింగ్ మెంబర్స్ ఆ మెనీ దే ఆర్. చూడండి, వెళ్ళినప్పుడు వీళ్ళు పేతురు మెయిన్ మ్యాన్, అతను మెయిన్ పర్సన్, వాస్తవానికి అతను తనతో పాటు రమ్మని పిల్లలు కానీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా, నువ్వు నేను ప్రేమిస్తున్నావా, నేను ప్రేమిస్తున్న చేయాల్సింది ఏంటి, నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రెల్ని కాయ్, దాన్ని మేపు. వీళ్ళు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా, పేతురికి కమిషన్ ఏంటో తెలుసు, దేవుడు చెప్పింది ఏంటో తెలుసు, చేయాల్సింది ఏంటో తెలుసు, కానీ పేతురికి ఏముందో తెలుసా, దేవుడి చిత్తాన్ని చెయ్యకూడని వేరే చిత్తం ఉంది. ఇక్కడ చాలాసార్లు మనం చెప్తాం, ప్రభు అన్ని చిత్తం ఏంటో చెప్పు, మేము చేసేస్తామని, కానీ నిజానికి మనం చెయ్యం. మనం దేవుడి చిత్తానికి భిన్నంగా ఉంటాం, ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుడి చిత్తం ఇక్కడ ఉంటే మనం దాని చుట్టూ తిరుగుతాం, కానీ దాని దగ్గరికి వెళ్ళాం. దేవుడి చిత్తానికి భిన్నంగా ఉంటాం, అసలు నిజం చెప్పాలి, దేవుడి చిత్తం మనకు అసలు ఇష్టం కానే కాదు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుడి చిత్తం పంటి బిగుతో చేయడం కాదు. దేవుడి చిత్తం అంటే ఏదో తల ఉంచుకొని గొనుక్కుంటా చేయడం కాదు. దేవుడి చిత్తం అంటే ఏదో అధికారాన్ని చూపించి తల ఉంచుకొని ఏదో రకంగా వినాలి కాబట్టి వినటం కాదు, ఏదో రకంగా చేయాలి కాబట్టి చేయడం కాదు. దేవుడి చిత్తం అంటే ఇష్టపూర్వకంగా పని చేయడం, అది మన జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు అంటే మనం అసలు ఒప్పుకోదు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్, ఆ సెల్ఫ్ ఎలా ఉంటుందంటే, నా భవిష్యత్తు లేదా నేను ఎంచుకున్న దారి, నేను కోరుకుంటున్నటువంటి పద్ధతులు, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మనుషులకి, మనకే కాదు పేదరికి చాలా ఎక్కువ ఉన్నాయి. వాస్తవానికి అతను ఒక బిజినెస్ మ్యాన్, వాస్తవానికి అతనికి ఎన్నో టాక్టిక్స్ తెలుసు, వాస్తవానికి, కానీ అతనికి ఏం తెలియదంటే, ఓ దేవుడి పని చేయగలను అనుకుంటాడే, కానీ దేవుడి చిత్తానికి భిన్నమైన చిత్తం అతనిలోనే ఉందన్న సంగతి అతనికి తెలియదు. వాస్తవానికి మన జీవితంలో అది ఉందని తెలిస్తే మనం ఏమంటాం తెలుసా, ప్రభు నీ చిత్తం అని తెలిసినా చేయడానికి నాకు చిత్తం లేదు, నేను లేనివ్వండి ప్రభు, దయతో నన్ను అలా మోడిఫై చేయి, నన్ను అలా చేయి. ప్రభు అన్నారు కదా, నీ చిత్తమే నాకు సిద్ధించునుగాక, అయినను అది నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే కానీ. ఆ పదం మనం చెప్పగలుగుతామా, గొప్ప దైవజనులు చెప్పారు. అసలు నిజమైన అంతిమమైనటువంటి శిఖరం ఏంటో తెలుసా, ఆయన చిత్తంతో మీ చిత్తం ఐక్యపరచబడమే అని చెప్పారు. భక్త సింగ్ గారు ఇదే అంటారు ఎప్పుడు, ఏ విధంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అని బోధించట్లు ఆయన, ఏ విధంగా మనం ఆయన సంతోషపెట్టగలం అనేది బోధిస్తాడు. వాస్తవాన్ని చూడండి, ఏం చేస్తే ఆయన హృదయం సంతోషపడిద్ది. చాలాసార్లు మనం ఇట్లా అనుకోం, మనకు కావాల్సింది ఏదని పట్టి రాస్తాం వాస్తవాన్ని కదా, ఏదో రకంగా మనం రక్షించాలి ప్రభు, అంతేకాని ప్రభు ఏ విధంగా రక్షించాడని చూసి వందనాలు చెల్లించడం అనేది చాలాసార్లు మనకు పక్కన ఉంటుంది. ఏదో రకంగా మనం రక్షిస్తే చాలు, మమ్మల్ని నరకొడించి తప్పిస్తే చాలు, ఆయన ముందు నిలబడితే చాలు, కానీ ఎంత క్రైమ్ చెల్లిస్తే ఆ విషయం మనకు దొరికిందనే సత్యాన్ని మనం అర్థం చేసుకోం. అర్థం చేసుకున్న దానికి మనం అప్పచెప్పుకొని అదే ద్వారా నడవడం మనం. వాస్తవానికి మన చిత్తం ఆయన చిత్తంతో అంగీకరించబడడం అనేది ఒక సమర్పణతో కూడిన విషయం. అది కనుక మనకు లేదనుకోండి, మనం ఎవరో తెలుసా, ఒక ఫారినర్స్, ఇక్కడికి వస్తాం, మన లాంగ్వేజ్ తెలియదు, ఈ పద్ధతులు తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏమీ తెలియదు, అలా దేవుడు దృష్టికుంటాం మనం. వాస్తవానికి అట్లా ఉండడానికి లేదు, నిజానికి మన చిత్తాన్ని వంచాలి, ఆయన దగ్గరికి లోబడాలి. యాకోబు అంటాడు, అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండుడి అని చక్కని మాట. వాస్తవానికి చాలాసార్లు మనం అట్లా ఉండడానికి మన చిత్తాన్ని బెండ్ చేయాలి, మన చిత్తం అందమైన ఊహల్లో తిరుగుద్ది, అక్కడ ఉన్నటువంటి అసలు విషయాలను ఎదుర్కొంటుంది, ఏరుకొని ఎంచుకుంటుంది, దానికోసం ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు వెంటనే అక్కడ ఆగు, ఏలియాకి చెప్పాడు, నువ్వు బాగా తిను, నువ్వు నడవాల్సిన చాలా దూరం ఉంది. వాస్తవానికి ఎంత దూరమో తెలియదు. వాస్తవానికి ఏలియా ఏమనుకున్నాడు అంటే, నేను తప్ప ఈ భూమి మీద ఎవరు లేరయ్యా, నీకోసం నిలబడేవాళ్ళు అనుకున్నాడు. కానీ ప్రభు ఏమని తెలుసా, అట్లా అనుకోబాక, నాకు 700 మంది ఉన్నారు. వాస్తవానికి ఎంతమంది, 700 మంది ఉన్నారయ్యా, నువ్వు ఒక్కడే అనుకోబాక, నీకు తెలియదు ఆ విషయం. చాలాసార్లు మన స్థితి అదే. వాస్తవానికి మనం ఎంచుకున్న దారిలో దేవుడి చిత్తం కాదు, మనం ఎర్రకం, అట్లప్పుడు మనం దీనంగా ఉండాలి. అంతేకాదు, ఇంకొక విషయం చూద్దాం, చివరిగా ఒక విషయం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 10th chapter, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం, 36వ వచనం. చూసారా, యేసుక్రీస్తు ఎంతమందికి ప్రభు, అందరికి ప్రభు. కానీ నిజానికి ఇదేం ఇంత సింపుల్గా ఆయన నేర్చుకోవాలి, అతను చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నాడు. అతను ఏంటో తెలిసే, కొర్నేలు దగ్గరికి వెళ్ళాలని దేవుడి చేత వర్తమానం పంపబడింది. కొర్నేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత
డాబా మీదకి వెళ్ళి చెప్పి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దుప్పటి చెంగు పైనుంచి కిందకు వచ్చింది. ఆ దుప్పటి చెంగులో చతుష్పాద జంతువులు, కీటకాలు, పాకు పురుగులు చాలా ఉన్నాయి. వీటన్నింటిని చంపుకుని తిను పేతురా అని చెప్తే పేతురు ఏమన్నా తెలుసా, ఎలాగా ఆకలేసిన ప్రభు తింటాను అని చెప్పలా. ఏమన్నా తెలుసా, అయ్యో ప్రభువా నిషిద్ధమైన దాన్ని నేను తినకూడదని నీకు తెలుసు కదా, నేను తినడానికి కూడా నీకు తెలుసు కదా అని వెంటనే స్వరం, దేవుడు పరిశుద్ధమైంది ఇచ్చినప్పుడు నువ్వు నిషిద్ధమైందని అంచొద్దు అని చెప్పినప్పుడు వెంటనే రెండుసార్లు అలా జరిగి పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పేదరికి అర్థమైంది, యూదులకు మాత్రం యేసు ప్రభు దేవుడు అని అనుకున్నాడు, యాక్చువల్ ప్రభు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగడం చూసాడో, వెంటనే పేతురు యొక్క కళ్ళు తెరుచుకున్నాయి. వాస్తవానికి అతను ఎంత ధీరుడయ్యాడు తెలుసే, తనలో ఉన్న మత సంబంధమైన అక్కడ ఉన్న కాన్సెప్ట్లన్నీ దెబ్బకి ఊడి కింద పడి. వాస్తవాన్ని చెప్పాలంటే అతను ఏమంటాడంటే, ఎంతసేపు నేను ఒక యూదుణ్ణి, సున్నతి కలిగిన వాడిని, ప్రభువు కూడా ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చనిపోయాడు, మొట్టమొదటి సువార్త అనే కమిషన్ మాకే వచ్చింది, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసే, దేవుడు ఎంత వాస్ట్గా ఇక్కడ చూస్తున్నాడు, ఎంత విశాలంగా చూస్తున్నాడు అది మనం తెలుసుకోవాలి. నన్ను అడగనివ్వండి, లొకాలిటీ అనే పదాన్ని క్రిస్టియానిటీ చాలా భయంకరంగా తప్పుగా అర్థం చేసుకుంది. ఎంత బాగా తెలుసే, ఈ లొకాలిటీలో మేమున్నాం, ఆ లొకాలిటీలో మేమున్నాం, ఈ లొకాలిటీలో మేమున్నాం, ఇది మా లోకల్ చర్చ్, ఇది మా లోకల్ చర్చ్. గమనించండి, దేవుడు అన్నడు అలా చూడలేదు. వాస్తవానికి నువ్వెక్కడున్నా, నువ్వెక్కడున్నావంటే సార్వత్రికమైన సంఘంలో ఉన్నావు, దేహంలో ఉన్నావు, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నువ్వు అయిపోవు అంతే. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే, ఇది మా చర్చ్, పలానా వాళ్ళ సంఘం, పలానా వాళ్ళ సంఘం, పలానా బోర్డు, పలానా బోర్డు. వాస్తవాన్ని బైబిల్ ఎప్పుడు ఇలా చెప్పలేదు, బైబిల్ ఎన్నడూ ఇలా చెప్పలేదు. ఈ లొకాలిటీ అనే ఒక తప్పుడు గ్రహింపు మనం వచ్చిన అపార్థాలు, నష్టాలు ఇప్పటికీ అసలు మనం ఏమాత్రం క్యూర్ చేయలేకపోతున్నాం. ఎందుకో తెలుసా, అందుకనే విశ్వాసులు క్రీస్తుని కలిగి ఉన్నారా లేదా అనే దానికంటే బదులు వీళ్ళు ఏ సంస్థకు చెందిన వాళ్ళని ముందు అడుగుతూ. వాస్తవానికి నిజానికి క్రీస్తు యేసులో ఉన్నటువంటి మనకు ఇంకో క్రైస్తవుని తెలుసుకోగానే, కలుసుకోగానే మన పరిశుద్ధాత్మ చక్కగా రెస్పాండ్ అయితే ఆయన నోరు మూసేసి మనం ఇది మన సంస్థ కాదు అని ఆయనకి చెప్తున్నాం. వాస్తవానికి దాని అర్థం ఎవరితో పడితే వాళ్ళతో కడవమని కాదు నా ఉద్దేశం. భక్త సింగ్ గారు అంటారు, నేను అందరితో కలుస్తా, నేను అందరితో కలుస్తా, కానీ వాళ్ళే నన్ను కలవరు. వాస్తవానికి నేను చాలాసార్లు చదివా, కొన్ని లెటర్స్ వస్తాయంట ఆయనకి, ఐ మీన్ హెబ్రోన్కి వస్తాయి, హెబ్రోన్లో ఆయన చదవకుండా నేను ముందు డస్ట్బిన్లో పెట్టేస్తాను దాన్ని. అంతేకాదు చాలామంది వచ్చి అయ్యా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అయ్యా చక్కగా రోగాలు బాగుపడుతున్నాయి అంటే, ఈయన ఇంగ్లీష్లో దాన్ని డెవిల్ అని పిలుస్తాడు అంట. ఇదేంటి నిజం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అసలు విషయాలు వాళ్ళకి తెలియక వేరే ఆత్మతో సంబంధం కలిగి ఉన్నారు. నిజానికి ఇక్కడ ఆత్మ ఉంది, ఈ ఆత్మ ఎలాంటిదంటే నేరుగా దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకని అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని చూస్తారంటే ఆ సంఘ కాపరిని చూస్తారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని చూస్తారంటే నేరుగా దేవుని చూస్తారు. వాస్తవాన్ని గమనించండి, సహోదరుడు భక్త సింగ్, రెవరెండ్ భక్త సింగ్ అని ఎప్పుడైనా, డాక్టర్ భక్త సింగ్ భక్త సింగ్ అని ఎప్పుడైనా విన్నారా, ఎప్పుడైనా విన్నారా, నాకు చెప్పండి పోను, నేను చూస్తాను. వాస్తవానికి ఇక్కడ మనం కనుక నిజంగా లొకాలిటీ అనే దాన్ని సరిగ్గా చూడలేదంటే, వాస్ట్గా ఉన్న విషయాన్ని మనం చూడలేదని మనం ఎట్టంటే అటు వెనకాల పరిగెడతాం. వాస్తవానికి మనం దేవుడు చూసింది ఏంటంటే పేతురికి, ఓ నీకున్నటువంటి సొంత విషయాలు పనికిరావు, నిజంగా నువ్వు నేను ఎలా పనిచేస్తానో చూడు జాగ్రత్తగా. ఇవి ఐదు విషయాలు చూస్తే మనం ఎట్లా ఉంటామంటే, దేవుడి ముందు తగ్గించుకోవాలి కాబట్టి ఆ బాటిల్లాగా మాట్లాడడం, నిజంగా ప్రభువా ఈ ఐదు విషయాలు మేజర్ థింగ్స్ నాలో ఉన్నాయి, నేను పాపిని ప్రభువా, జన్మతా పాపిని, అప్పుడు మనం తగ్గించుకున్నాం నిజమే. కానీ జీవం ఇచ్చే నియమం ఉన్నట్టే పాప నియమం కూడా మనలో ఉంది, తెలియకుండా బయటికి వెళ్తుందని తెలుసుకుంటే త్వరపడి నోరు తెరం, నిజంగా తగ్గించుకుంటాం. అంతేకాదు సమయం వచ్చినప్పుడు అందుకనే మాట్లాడలేం అని కూడా చెప్పాం. వాస్తవానికి మా నాన్నగారు ఉండేవాళ్ళు సాంబిరెడ్డి గారు, మా తమ్ముడు ఏదో పొరపాటు చేస్తే మా అమ్మ తిడతా ఉంటుంది, ఈయన ఎందుకు నా గొడవ పడకూడదు తెచ్చి వీడు తిరిగి పడుకుంటాడు, ఇటు తిరిగి అటు తిరిగి పడుకుంటాడు. చాలాసేపు వాళ్ళిద్దరు గొడవతా ఉంటే నేను పక్క రూమ్లో చదువుకుంటూ ఉంటాను, ఈయన చూసి 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 ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నారా, ఇప్పుడు చూడండి సంగతి అంటే వాస్తవం ఇప్పుడు దాకా ఏం ప్రాక్టీస్ చేసా తెలుసా, దేనతాను కానీ పంటి బిగువుని, పంటి బిగు ఆపుకున్నాడు ఆపుకున్నాడు ఆపుకున్నాడు, కూసేపుడు ఉంటుందా రే నీ సంగతి చూస్తుంది, మరి నేను మాత్రం పక్కనే అసలు అది పట్టించుకుంటే పట్టించుకోవట్లేదు. వాస్తవం పట్టించుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు. వాస్తవానికి నేను దాన్ని సాల్వ్ చేయలేను, దేవుడు చేయాలి. వాస్తవానికి ఐ హ్యావ్ టు నో దాట్. వాస్తవానికి నేను అది సాల్వ్ చేయలేను. చాలాసార్లు మనం ఇట్లా ఉండడం వల్ల నా చెప్పుకోవడానికి కూడా ఉండదు, ఇప్పుడు దాకా మౌనంగా ఉండే ఎక్కడి నుంచి ఓ ఇప్పుడు దాకా నువ్వు మంచోడు కదా, ఇప్పుడు మంచోడుగా. వాస్తవానికి వాట్ ఇస్ యువర్ పొజిషన్ గమనించండి. దేనత్వం అనేది దేవుడి కోసం ఎదుగుతూ ఉంటుంది, గమనించండి. అది ఎట్టుంటుందంటే, ఓ ప్రభు నువ్వు నన్ను ఉజ్జీవిస్తేనే కానీ నేనేమైనా చెప్పలేను చేయలేను. మనం నోరు బాగా తెరవాలి అనే దేవుడి వాగ్దానం, నింపడం అనేది ఆయన పని. నోరు బాగా తెరవడంలోనే మనకున్నటువంటి విషయాలు పెట్టేశామంటే ఆయన నింపడేమో బహుశా.
సో గమనించండి, పేదరుకున్నటువంటి రెండో విషయం జీవం చాతనయం ఉన్నట్టు పాపనయం కూడా అతనిలో ఉంది. మూడోది ఏంటంటే అతడు దేవుడి యొక్క చిత్తాన్ని తన నిర్ణయాల ద్వారా దేవుడితో కలిసి ఉండాలనుకున్నాడు. ఎవరున్నా లేకపోతే నేను నీతో ఉండాలనుకున్నాను. నిర్ణయాలు అనవసరం, పనికిరావు. తర్వాత ఏం చేసాడంటే దేవుడి యొక్క కమిషన్ తెలిసినప్పటికీ కూడా దాంతో ఇష్టపడని వ్యక్తిత్వం అతనిలో ఉంది. ఐదోది ఏంటంటే లొకాలిటీ అనే దాన్ని ఒక చిన్న గ్రూప్ లాంటిది, దీన్నే ఇదే మొత్తం అనుకునే భ్రమలో అతను ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వాస్తవానికి ఇటువంటి వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ దేవుడు మనకి పూర్తిగా అర్థమించాడు. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే తగ్గించుకోవడం అనే విషయాన్ని చాలామంది పైపైన ప్రాక్టీస్ చేస్తారు. నేను ఎబ్రాయీలో ఒకటి చదివాను, అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత వాళ్ళు టేబుల్ పెట్టిన తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు టేబుల్ ఇడిచేటప్పుడు అందరి ముందు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారంట. వాస్తవం ఎందుకు ఇచ్చుకుంటున్నారంటే దయచేసి నన్ను క్షమించండి, మీ గురించి నేను తప్పుగా ఆలోచించా అనలేదు, తప్పుగా ఆలోచించా. ఎందుకని దేనికి విలువ ఇచ్చారు? టేబుల్కి ఇచ్చారు విలువ. వాస్తవానికి కానీ ఈ రోజులు జరిగేది ఏంటంటే కనీసం లేఖనాన్ని వచ్చి ప్రార్థన కూడా చేయం మనం. వాస్తవానికి ఎందుకు తెలిసా? వీ కెన్నాట్. మనకు అసలు ఇష్టం ఉండదు, అది అసలు ఇష్టమే ఉండదు అసలు. ఎందుకంటే మనుషుల ముందు మనం ఈ తగ్గించుకోవడానికి ఇష్టమే. నేను ఒక మాట అంటే వాస్తవానికి మనుషుల ముందే తగ్గించుకోలేకపోతే, కనపడే మనుషుల ముందు తగ్గించుకోలేకపోతే దేవుడి ముందు నిజంగా ఎట తగ్గించుకుంటాం? మన సొంత వ్యక్తిత్వాన్ని ప్రాణాన్ని సిలువకు అప్పచెప్పకపోతే నేను నా ఆత్మను ఎలా తాకలేను? అలాగే ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని నేను తగ్గించుకోలేకపోతే దేవుడిని నేను ఎలా తాకుతాను? సో అసలు మనం ఈజీగా అర్థమవుతాం తెరవబడిన పుస్తకంలో. చర్చ్ లైఫ్లో, చర్చ్ లైఫ్ అంటే అది ఒక చక్కటి మో అంటే అది మనల్ని ఎప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు క్రైటీరియా ఒక మాటలో చెప్పాలంటే. సో మనందరి జీవితంలో మనుషుల ముందు తగ్గించుకోవడం కాదు నిజంగా మన ఆత్మలో ఆత్మ విషయం దీని లేని వారు ధన్యులు. పరలోక రాజ్యం యథార్థం హృదయంతో నిజంగా తగ్గించుకుని బలలో పాల్గొంటున్నాం. దేవుడి లేఖనాన్ని దీవించను కాదు.